हेलो दिस इज सौजन्या वेलकम टू 9 पीएम न्यूज जंक्शन यासंगिलो वड्लु कोने प्रसक्ते लेदन्नारु सीएम केसीआर केंद्रं कोननि चेप्पिंदि काबट्टे तामु कोनबोमन्नारु ई सीजन लो चिवरी बस्ता वरकु केंद्रं कोंटुंदन्नारु केंद्र मंत्री किशन रेड्डी धान्यं कोनुगोळ्ळलो बीजेपी टीआरएस డ్రామాలన్న కాంగ్రెస్ లీడర్లు కొత్త వేరియంట్ ని ఎదుర్కొనేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ మరిన్ని డీటెయల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ యాసంగిలో వడ్లు కొనం కొనుగోలు కేంద్రాలు పెట్టం రైతులే బాయిల్డ్ పండిస్తారు వేస్తే వాళ్ళదే రిస్క్ అన్న సీఎం కేంద్రం లక్షల కోట్ల అప్పులు చేసింది పేదరికం పెంచింది కిషన్ రెడ్డి గోయల్ను ప్రెస్ మీట్ లో తిట్టిపోసిన కేసీఆర్ బియ్యం కొనబోమనే మాటే లేదు దేశమంతా ఒకటే పాలసీ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ రాసిచ్చారన్న కిషన్ రెడ్డి కొత్త వేరియంట్ నియంత్రణకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు విద్యా సంస్థల్లో జాగృత చర్యలు తీసుకోవాలన్న సబిత హుజూరాబాద్ లాగే రాష్ట్రం కూడా విముక్తి కావాలన్న ఈటల కేసీఆర్ కు కొనడం చేతగాకనే కేంద్రంపై ఆరోపణలన్న పొంగులేటి ధరణి వెబ్‌సైట్ సమస్యలపై కాంగ్రెస్ టోల్ ఫ్రీ నంబర్ అన్ని జిల్లాలకు వెళ్లి రైతుల బాధలు తెలుసుకుంటామన్న లీడర్లు కొత్త అగ్రి చట్టాల రద్దుకు పార్లమెంట్ ఆమోదం అన్ని సమస్యలపై చర్చిస్తామన్న ప్రధాని మోడీ చర్చ లేకుండా బిల్లు రద్దేంటని విపక్షాల నిరసనలు కేంద్రం భయపడి పారిపోయిందని రాహుల్ కామెంట్ రాజ్యసభలో సెషన్ మొత్తానికి 12 మంది సభ్యుల సస్పెన్షన్ నిరసనగా రేపు 13 విపక్ష పార్టీల సమావేశం ఏపీ తమిళనాడుకు భారీ వర్షాల అలర్ట్ చిత్తూరు కడప జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు డిటైల్స్ కొద్దాం యాసంగిలో వడ్లు కొనేది లేదు కొనుగోలు కేంద్రాలు పెట్టేది లేదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్రం వడ్లు కొననంటోంది కాబట్టి తాము కూడా యాసంగిలో వడ్లు కొనేది లేదన్నారు ఎవరైనా వరి వేసుకుంటే అది వాళ్ళ రిస్క్ అన్నారు కిషన్ రెడ్డి చేతగాని దద్దమ్మ అంటూ మండిపడ్డ సీఎం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు కేబినెట్ సమావేశమై నిర్ణయం చేసినం ఏంది అంటే రాష్ట్రం ఏం చేస్తది కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసేదైతేనే కొనుగోలు కేంద్రాలు పెట్టి తీసుకుంటారు కాబట్టి యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు కేంద్రం చేతులు ఎత్తేసింది కాబట్టి కేంద్రం తీసుకుంటేనే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెడతాం కేంద్రం తీసుకోని పరిస్థితి ఉందనుకో మనం ఎక్కడ పెట్టుకుంటాం మన గోడౌన్స్ ఉండవు స్టాక్ చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే దాన్ని ధాన్యం పెట్టాలంటే దానికి సిస్టమ్ ఉంటుందన్నమాట సైంటిఫిక్గా పెట్టాలి కేంద్రమే నిటారుగా చేతులు ఎత్తేసింది కాబట్టి రాష్ట్రం ధాన్యం సేకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు కొనుగోలు కేంద్రాలు ఉండవు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు నిరాకరించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు వేయదలుచుకున్నోళ్ళు వాళ్ళ రిస్క్ వాళ్ళు తినడానికి కానీ వాళ్ళ విత్తన కంపెనీకి కానీ వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు అది వాళ్ళ రిస్క్ కాదు ప్రభుత్వ పాత్ర ఉండదు ఆటోమేటిక్గా అమ్ముడుపోతేమో వాళ్ళు అమ్ముకోవాలి అది ఏ ఇండియాలో ఏ రాష్ట్రంలో కల్పిస్తారన్నారా చూపిస్తావా వర్షాకాలంలో కూడా కొంటాము ఎంతైనా కొంటామని మాట్లాడుతున్నా కిషన్ రెడ్డి ఇది చూస్తాం కొనలేదనుకో ఇక్కడ కిషన్ రెడ్డి ఇంట్లో పోస్తాము బీజేపీ ఆఫీసులో పోస్తాం ఢిల్లీలో ఇండియా గేట్ కాడ పోస్తాం ఎస్ వీ హ్యావ్ టు డూ దట్ పోతే పోతే ఇంకో 200 కోట్ల లారీ కింద పెడతాం కొంచెంవైపు పోస్తాం మరి ఇంకేం చేయాలి వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి కిషన్ రెడ్డి మొత్తం నీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలి నువ్వు సారీ చెప్పాలి తెలంగాణ రైతులకు నువ్వు మోసం చేస్తున్నావు తెలంగాణ రైతులను లే బహిరంగ చర్చకు వస్తావా దా ఎక్కడో మాట్లాడదాం ఏ చౌరస్తాలో కూర్చున్నాం రా ఇదేం పద్ధతి అండి ఇంత మోసం ఉంటుందా టార్గెట్ చెప్పే తెలివి లేదు నీకు అసలు నాకు అర్థం కాదు టార్గెట్ సాధించే తెలివి లేదు రాష్ట్రానికి దమ్ము లేదు మీ పార్టీ ఫోరంలో మాట్లాడు మా సిగ్గు పోతుంది అవతల కేసీఆర్ సెంటు తండని చెప్పు తీసుకురా టార్గెట్ను ఇవ్వ ఎన్ని టన్నులు కొంటాం తెలంగాణలో అని చెప్పు అది మొగతనం ఏం కొంటామో చెప్పము ఏం మీకు తెలియదు అసలు మీకు ఎవరైనా చెప్తారా మేము ఎవరైనా అంతేనా ఇంకా మళ్ళీ ఉల్టా మేమే పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడతాం రాజకీయం సంగతి చూద్దాం సందర్భం పోయినాక నడుతుంది ఆడోటి గెలవగానే ఆగమాగమైపోయి దుంకులాడి ఎగిరిపోయి కథ నువ్వు పోలేదా మొన్న నువ్వు ముసిరాబాద్ ఒక దెబ్బకు ఎగిరిపోలే కేసీఆర్ దెబ్బకు నువ్వు స్వయంగానే ఓడిపోయినావు కదా గంట అహంకారం ఎందుకు నాకు అర్థం కాదు గెలిపోవటం సహజం కదా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కదా 60,000 మంది రైతులకు ఆల్రెడీ కొన్ని కోటాను వేల కోట్ల రూపాయలు వచ్చేసినాయి ఆల్రెడీ 3,000 కోట్ల పైచీలకు వచ్చినాయి ఎంటైర్ వరల్డ్ లేదు సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిస్సా గాడిదకొట్లో ఉంటే వాడు సిగ్గుపడాలి పిస్సా గాడిదకొడకే అంటున్నాను నేను తలకాయలేనివాడని ఈ మస్ట్ బి యాసంగిలో మేము ఇచ్చిందే తీసుకోలేదు
తీసుకుంటామని ఇక్కడ ఎఫ్సీఐ మేనేజర్ రాసిస్తాడు. ఆయన రాసిచ్చిన లెటర్ మంత్రికి చూపించి నేనే స్వయంగా చూపించిన. ఇవి ఆయన రాసిచ్చిండా ఈ పరిస్థితి నా ముందు ఆయన ఏమంటాడు, ఆయన సస్పెండ్ చేస్తా. నువ్వు సస్పెండ్ చేస్తావు సస్తావు, రాసిచ్చిండు కాబట్టి మేము నీకు జోకినం బియ్యము, దాన్ని డబ్బు తీసుకోవాలంటే ఇవ్వాలంటే మేము తీసుకోమంటాడు. ఎందుకు తీసుకోవాలంటే మేము బాయిల్డ్ రైస్ తీసుకోము, ఉప్పుడు బియ్యం తీసుకోము. మరి తీసుకోకపోతే నేను కొన్నా రైతులకు డబ్బులు ఇచ్చినా మరి అప్పుడు ఏం చేయాలి నేను, ఎటు పోవాలా అంటే దానికి సమాధానం చెప్పాడు. అప్పుడు ఏమంటాడు, మెడ మీద కత్తి పెట్టి మనం మీకు ఇచ్చిన లెటర్స్ ఉంది మీ దగ్గర, భవిష్యత్తులో మేము పారా బాయిల్డ్ రైస్ ఇయ్యము అని మీరు అండర్టేకింగ్ ఇస్తే అది తీసుకుంటాం. అది పోయిన యాసంగా ఇచ్చింది, లేకపోతే తీసుకోండి అంటే అధికారులకు చెప్పిన నేను రాసేయండి మరి తప్పదు కదా, మరి ఏం చేస్తాం మనం. వాళ్ళు రాసిచ్చారు, మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నది కేంద్రం. నువ్వు రాసి ఇస్తేనే తీసుకుంటా, లేకపోతే తీసుకోండి. 25 లక్షల టన్ల బియ్యం మీద పడితే లేకపోతే మనం ఆల్రెడీ కొన్నాం, ప్రొక్యూర్మెంట్ చేసినాం, మిల్స్లో ఉంది, రైతులకు డబ్బులు పే చేసినాం. చాలా వాల్యూ హై వాల్యూ ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, ఏం చేయాలి? ఆర్థిక స్థితి కూడా అంత ఉండదు కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. సో అది ఆ విధంగా రైతులకు శాంక్షన్ చేసిన 22.5 కోట్లు, చచ్చిపోయిన వాళ్ళకు 750 మంది చంపిన కదా బీజేపీ ప్రభుత్వం, వాళ్ళకి ఇచ్చే 3 లక్షల చొప్పున ఇచ్చే 22.5 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. ఇవాళ మేమే ఇస్తాం డెఫినెట్గా, నేనే పోయి డిస్ట్రిబ్యూట్ చేస్తా, మంత్రులు పోయి డిస్ట్రిబ్యూట్ చేస్తారు తప్పకుండా. గతంలో సైనికులకు చెప్పినా మిగిలికి చెప్పినా వాళ్ళకి మేమే ఇస్తాం, ఎవరికే అనుమానం అవసరం లేదు. రెండో పాయింట్, ఇలా శాంక్షన్ చేసినాం వాళ్ళకి అందజేస్తాం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఈ కేంద్ర మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడతాడు పీయూష్ గోయల్, మాట్లాడడానికి నోరెట్లతో తెలియదు నాకు. ఈ మస్ట్ బి అషేమ్డ్. అంటే ప్రపంచ ఆకలి సూచిక ఇది. 116 దేశాలను సర్వే చేస్తే ఇండియా స్థానం 101. మీకు ఏమైనా సిగ్గుంటే ఇప్పటికైనా కండ్లు తెరవండి కిషన్ రెడ్డి గారు, పీయూష్ గోయల్ గారు అని చెప్తా ఉన్నాను నేను. సిగ్గు లజ్జయమని ఉంటే పాకిస్తాన్ యొక్క ర్యాంకు 92, ఇది మన బతుకు. నీకు సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం తీసుకొని పెంచు ఆకలిని బిడ్డలకు మంచు, ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూట్ చేయి. అంటే మీ ప్రభుత్వంలో భారతదేశంలో ఆకలి కేకలు పెరిగినాయి, దేశంలో పేదరికం పెరిగింది లాస్ట్ 2 ఇయర్స్లో. అవి కూడా ఉన్నాయి ఇండెక్స్లు, ఇంకా రేపటి నుండి ఇస్తాను మీకు నేను. దేశంలో గత 2 నెలల్లో భయంకరమైన పేదరికం పెరిగింది. దేశం యొక్క అప్పులు 80 లక్షల కోట్లు, వీళ్ళ హయాంలో చేసిన 80 లక్షల కోట్లు, మొత్తం 130 లక్షల కోట్లు ఉన్నాయి. పాత 50 లక్షలు ఉంటే వీళ్ళు 80 లక్షలు చేశారు, మరి ఏముద్ధరించారు? ఈ సీజన్ లో చివరి బస్తా వరకు కేంద్రం కొంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ కేంద్రాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పుత్ర వాత్సల్యంతో రైతును బలి చేయొద్దన్నారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే రైతుల నుంచి తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీజేపీ లీడర్స్. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హుజూరాబాద్ ఓటమి ఎఫెక్టు పార్లమెంటు సమావేశాల దాకా వెళ్లిందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై లేని సమస్యను సృష్టిస్తున్నారని, బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్రమే లెటర్ ఇచ్చిందన్నారు. కేంద్రం కొనుగోళ్లలో ఎటువంటి మార్పులు లేవని, చివరి బస్తా వరకు కేంద్రం కొంటుందన్నారు కిషన్ రెడ్డి. హుజూరాబాద్ ఎన్నికల పరిస్థితులు, ఆ ఓటమి గోస ఈరోజు పార్లమెంట్ కూడా చేరుకున్నది. ధాన్యం కొనుగోలులో గాని, బియ్యం సేకరణలో గాని ఏ రకమైనటువంటి మార్పు కేంద్ర ప్రభుత్వ విధానంలో లేదు. బాయిల్డ్ రైస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది వచ్చే సంవత్సరం బాయిల్డ్ రైస్ ఇవ్వము అని. మేము చివరి బస్తా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్ లో మేము కొంటాము. ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారళమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో నియంత పాలన పోయి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు ఈటల తెలిపారు. ధర్మం గెలవాలని, న్యాయం నిలబడాలని, కేసీఆర్ అహంకారం ఆగిపోవాలని చెప్పి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మా అభిమానులు కూడా సమ్మక్క సరళకలో నా ఎత్తు బంగారాన్ని ఇక్కడ అమ్మవారికి సమకూరుస్తామని చెప్పి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలకి సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి ఇవాళ మొక్కులు చెల్లించడం జరిగింది. ధాన్యం కొనడం చేతకాక కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందన్నారు బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి. రైతుల బాధలు తెలుసుకోవడానికి వెళ్లిన బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ భౌతిక దాడులు చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే రైతు నుంచి తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పొంగులేటి. తన చేతగాంతనాన్ని, వైఫల్యాన్ని, అసమర్థతని వరి కొనుగోళ్ల విషయంలో, రైతాంగాన్ని ఆదుకోవడం విషయంలో పక్కదారి పట్టించడం కొరకు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసుకుని ఢిల్లీ ఎందుకు పోయింది ఢిల్లీలో చెప్పలే. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో సాధించింది ఏమైంది హైదరాబాద్లో చెప్పలే. నిన్న మాత్రం పార్లమెంట్ సభ్యులతో మాట్లాడి ఎవరి మీద మీరు ఇంకా మాట్లాడుతూనే ఉండండి అని చెప్పింది. ఇటీవల జిహెచ్ఎంసీ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేసిన బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు చేయడంతో ఇవాళ విచారణకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు 32 మంది బీజేపీ కార్పొరేటర్లు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ఏంటని మండిపడ్డారు. కేటీఆర్ ఎలా చెప్తే అలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కార్పొరేటర్లు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర సర్కార్ వ్యాట్ తగ్గించాలంటూ ఆటోని తాళ్లతో లాగి నిరసన తెలిపారు బీజేపీ నేతలు. వ్యాట్ తగ్గించకపోతే ఆందోళనల్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. మంత్రులందరూ జిల్లాల్లో పర్యటించి తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలన్నారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా కొత్త వేవ్ కట్టడికి చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్లో చర్చించారు సీఎం కేసీఆర్. కొత్త వేరియంట్పై వైద్యాధికారులు కేబినెట్కు వివరించారు. ఒమిక్రాన్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్లో వేగం పెంచేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. వైద్య శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా వ్యవహరించే కమిటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా తడువే ముప్పుపై సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు మంత్రి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో కరోనా కలకలం రేపింది. ముత్తంగి గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులు, 1 లెక్చరర్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు. హాస్టల్లోనే క్వారంటైన్లో ఉంచి విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. హైరిస్క్ దేశాల నుంచి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులపై కఠినమైన స్క్రీనింగ్ ఉంటుందన్నారు సీనియర్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ అనురాధ. రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి పాజిటివ్ వస్తే వారి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్స్కు పంపిస్తామన్నారు. మొత్తం 19 దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయని, రోజుకు 4,000 మంది వరకు శంషాబాద్కు వస్తున్నారని చెప్పారు. ఇప్పుడు మన దగ్గరికి లాస్ట్ ఒక 1 మంత్ని చూసుకున్నట్టయితే 3,096 వరకు ప్యాసింజర్స్ ఈ ఎట్రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చారు. సో వాళ్ళందరికీ ఆర్టీపీసీఆర్ అనేది చేయడం జరిగింది. వాళ్ళందరిలో ఎవరు కూడా పాజిటివ్ లేరు. ఎవరైనా పాజిటివ్గా ఉన్నట్టయితే ఆ పాజిటివ్కి మళ్ళీ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయటం, వాళ్ళకి ఆర్టీపీసీఆర్ చేయించటం, దాని తర్వాత వాళ్ళకి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయటం, దిస్ ఆర్ ఆల్ మ్యాండేటరీ ఎట్ ద సర్వేలెన్స్ సిస్టమ్ ఆల్సో. వీఆర్ షేరింగ్ విత్ ద డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ అంటే వాళ్ళ యొక్క హోమ్ అడ్రస్ ఉంటుంది. ఎయిర్ సుబిదాలో వాళ్ళ ఇల్లు అడ్రస్సు, ఎక్కడ ఏ మండలం, ఏ విలేజ్, మొత్తం టోటల్ అడ్రస్ ఉంటుంది. సో వీఆర్ షేరింగ్ విత్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్స్ని. డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్స్ అగైన్ దే ఆర్ ట్రాకింగ్ ఆన్ ద ఫీల్డ్ లెవెల్. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఆక్స్ సానిపల్లి ప్రైమరీ ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ సాహెబ్ హుస్సేన్కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో హుస్సేన్ కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. చర్చ లేకుండానే విపక్షాల ఆందోళనల మధ్యే వ్యవసాయ చట్టాల రిపీల్ బిల్లుల్ని ఆమోదించుకుంది ప్రభుత్వం. పార్లమెంట్ ఆవరణలో అన్ని విపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. గత సెషన్లో చేసిన నిరసనకు సంబంధించి ఈ సెషన్ మొత్తానికి 12 మంది ప్రతిపక్ష ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 12 గంటలకు రీపీల్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. బిల్లుపై సభలో చర్చించాకే పాస్ చేయాలని పట్టుబట్టారు కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. విపక్ష ఎంపీలంతా స్పీకర్ పోడియం దగ్గర నిరసన తెలిపారు. దీంతో విపక్షాల ఆందోళన మధ్యే మూజువాని ఓటుతో బిల్లును ఆమోదించుకుంది ప్రభుత్వం. తర్వాత సభను వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ కనిపించింది. మధ్యాహ్నం 2 గంటలకు రీపీల్ బిల్లును నరేంద్ర తోమర్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చర్చకు డిమాండ్ చేశారు. ఆయన కొద్దిసేపు మాట్లాడారు. అయితే చట్టాల రద్దు బిల్లుపై చర్చ అవసరం లేదన్నారు తోమర్. విపక్ష ఎంపీల ఆందోళన మధ్య వాయిస్ ఓటుతో ఆమోదించారు.
రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. గత వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారని సిపిఎం ఎంపీ ఎలమరం కరీం, సిపిఐ ఎంపీ బినోయ్ విశ్వం, కాంగ్రెస్ ఎంపీలు ఫూలోదేవి నేతం, ఛాయావర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాజీర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, టీఎంసీ ఎంపీలు డోలాసేన్, శాంతా ఛత్రి, శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం ప్రవేశపెట్టారు. Take the cognizance and strongly condemns the utter disregard to the authority of the chair, complete abuse of the rules of the house, persistently thereby willfully obstructing the business of the house through their unprecedented acts of misconduct. తమ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ప్రతిపక్షాలు ఖండించాయి. రేపు 14 పార్టీలు సమావేశమై కార్యాచరణపై చర్చించనున్నట్టు ప్రకటించాయి. ప్రజా గొంతుకను ప్రభుత్వం నొక్కేస్తుందన్నారు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అన్నారు. ఎంపీలను భయపెట్టేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. अगर उनके आवाज को बंद किया जाए, अगर ये तो डेमोक्रेसी की गला घोटने की बात है. 26 బిల్లులతో పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సిద్ధమైంది ప్రభుత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్ అని పార్లమెంటు ప్రారంభానికి ముందు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ అంశంపై అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తామన్నారు. కరోనా కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. देश हित के निर्णय हम तेजी से करें, मिलजुल करके करें, सामान्य मानवी की आशा अपेक्षाओं को पूर्ण करने वाले करें, ऐसी मेरी अपेक्षा है. వ్యవసాయ చట్టాలను రీపిల్ చేసిన విధానాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. చర్చ జరిగాకే రీపిల్ బిల్లును ఆమోదించాలని తాము పట్టుబట్టినా చర్చ పెట్టేందుకు ప్రభుత్వం భయపడిందన్నారు. ప్రధానమంత్రి చేసిన తప్పు కారణంగా 700 మందికి పైగా రైతులు చనిపోయారని రాహుల్ ఆరోపించారు. అంతకుముందు ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. ये कानून रद्द किए गए जो हमारे किसान भाई शहीद हुए उनके बारे में है, वो जो 700 किसान जिन्होंने अपनी जान दी उनके बारे में डिस्कशन होना था. ये भी होना था कि ये जो किसानों के खिलाफ कानून बनाए गए इसके पीछे किसकी शक्ति थी, कौन सी शक्ति थी. 2014తో పోలిస్తే ఎంఎస్పీ పంటల సేకరణ డబుల్ అయిందన్నారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్. గతంలో ఎంఎస్పీకి వరి, గోధుమ మాత్రమే కొనేవారని, మోడీ ప్రభుత్వం వచ్చాక పప్పులు, నూనె గింజలు, పత్తిని కూడా కనీస మద్దతు ధరకు కొంటున్నట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాలపై గతంలోనే పార్లమెంట్లో విస్తృత చర్చ జరిగిందన్నారు. ఇప్పుడు కూడా చర్చ జరిగి ఉంటే ప్రభుత్వం జవాబిచ్చేదన్నారు నరేంద్ర తోమర్. అగర్ హౌస్ మే శాంతి హోతీ తో లోక్సభ అధ్యక్ష మహోదయనే బార్ బార్ యే కహా థా కి ఆప్ లోగ్ అప్నీ సీట్ పర్ బైఠే తో మే చర్చా కరానే కో తయార్ హూం. अगर चर्चा होती तो निश्चित रूप से उसका जवाब देते. దేశంలో బిట్కాయిన్ ను కరెన్సీగా గుర్తించేందుకు ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బిట్కాయిన్ లావాదేవీలకు సంబంధించిన డేటాను భారత ప్రభుత్వం సేకరించడం లేదని తెలిపింది. లోక్సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపింది ఆర్థిక శాఖ. రైతు సమస్యలపై ఢిల్లీలో ఆందోళన చేపట్టారు టీఆర్ఎస్ ఎంపీలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోపల బయట నిరసన తెలిపారు. రాష్ట్రంలో వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలను మందలించారు చైర్మన్ వెంకయ్య. టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. పార్లమెంట్ లోపల బయట ఆందోళనకు దిగారు టీఆర్ఎస్ ఎంపీలు. రాజ్యసభ క్వశ్చన్ అవర్లోనే గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి గెజిట్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. నోటిఫికేషన్ ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారని జీవీఎల్ ప్రశ్నించారు. Can the state government, can the central government take, because it is Prakash, these notifications emerge out of the statutory provisions of the AP Reorganization Act. Therefore, I would like Honorable Minister to inform as to what best action the ministry can take in this regard, sir.
జీవీఎల్ ప్రశ్నకు జవాబు ఇచ్చేందుకు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సమాధానమిస్తుండగా నిరసన తెలిపారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలపై చైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ బండ ప్రకాష్ పేరును ప్రస్తావించారు. మీ ఎంపీలను వెనక్కి పిలుచుకోవాలని టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేశవరావుకు సూచించారు వెంకయ్య. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన మధ్య సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంట్ ఆవరణలోనూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. లోక్సభ రాజ్యసభ ఎంపీలు కలిసి ఆందోళనకు దిగారు. తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందన్నారు పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు. ధాన్యం తీసుకోవాలని తాము అడుగుతుంటే ఇంత ధాన్యం ఎలా పండిస్తారని కేంద్రం అడుగుతోందన్నారు. ఎంత ధాన్యం సేకరిస్తుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర వైఖరి వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరుగుతోందన్నారు లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు. సీఎం కేసీఆర్ 3 రోజులు ఢిల్లీలోనే ఉండి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం ఇంత ఉంది అని లెక్కలు చూపించేసి మేము చెప్పిన తర్వాత ఇది లేదు మీ దగ్గర ఉండడానికి వీలు లేదు 62 లక్షలు అని చెప్తే వాళ్ళని సెటిలైట్తో చూసుకోమని లెక్కలు చూడకుండా సెటిలైట్ లెక్కలు చూసుకొని 59 ఉంటుందని అంటున్నారు. దేశానికి ఒకటే పద్ధతి పెట్టండి, నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ పెట్టండి. కేసీఆర్ గారు 3-4 రోజులు ఇక్కడ ఉండి ఎట్టనే చేసి వీళ్ళని ఒప్పించి మన రైతాంగానికి కష్టం లేకుండా చూడాలని అన్ని ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఎంకిపోయింది. తెలంగాణ ఎంపీలందరూ కూడా ఇవాళ లోక్సభలో రాజ్యసభలో కలిసి పోరాల్సిన అవసరం ఉండేది. ఆ విధంగా వచ్చినప్పుడే మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే మట్టుకి రాబోయే టైంలో ఎవరు ఏంటి అనేది తేట తెల్లమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ధాన్యం కొనకపోవటం వల్లే తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అకాల వర్షాలకు కల్లాలు, మార్కెట్లలో ధాన్యం తడిసిపోయిందన్నారు. టీఆర్ఎస్ బీజేపీలు రైతులకు శాపంగా మారాయని మండిపడ్డారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేయడంతో అకాల వర్షాలతో తెలంగాణలో వరి రైతులు నాశనం అయిపోతున్నారు. పూర్తిగా టీఆర్ఎస్ బీజేపీల వల్లనే ఖరీఫ్ పంట సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ వరి రైతులకి టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఒక శాపంగా మారినాయి. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఉదయం 2 సభల్లోనూ వాయిదా తీర్మానమిచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితి ఉందని, రూల్ 267 కింద ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభలో కేశవరావు కోరారు. కేంద్ర పంటల సేకరణ విధానం వివక్ష పూరితంగా ఉందన్నారు. ఇదే అంశంపై లోక్సభలో వాయిదా తీర్మానమిచ్చారు నామా నాగేశ్వరరావు. 2 తీర్మానాలు తిరస్కరణకు గురయ్యాయి. That's all for now. తర్వాత 3 మరో వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.